புதுசாக லைஃப் எங்கே ஆகும்? நாக்கு அது இப்போ நீங்கள் மோஸ்ட் டைம் பட்டது லைட். సో మీకు చెప్పినట్టు ఐ బ్రాట్ దిస్ ప్రియాంప్. ఈ ప్రియాంప్ ఓన్లీ ఫర్ ది సబ్వూఫర్. సారీ, మీకు రిఫ్లెక్షన్లో నా కాళ్ళు ఇట్లా అన్నీ కనిపిస్తుంటే, నేను కూర్చున్నా కాబట్టి. ఈ ప్రియాంప్ ఏంటిదంటే, సో దీని లోపల థర్మల్ ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్, టెంపరేచర్ ఒక రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది. బట్ సో ఫార్ ఐ డిడ్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్, సో ఫార్ ఇట్స్ సో గుడ్. అండ్ ప్రెజెంట్లీ సబ్ వాల్యూమ్ వచ్చేసి ఐఎమ్ ఓన్లీ యూజింగ్ ఇట్ 35%, నాట్ ఈవెన్ కంప్లీట్. ఇంకా మొత్తం వస్తుంది, ఎందుకంటే కొత్త స్పీకర్లు కాబట్టి నేను మొత్తం అట్లా పెట్టను. అండ్ ఎనీవేస్, కొత్తదైనా పాతైనా నేను ఎప్పుడు మొత్తం పెట్టను, ఎందుకంటే ద బేస్, ద రియల్ బేస్ కమ్స్ వెన్ ఇట్ కమ్స్ బిలో 50, యూనో 50% వాల్యూమ్లోనే మీకు ఆ పంచ్ కానీ ఫీల్ కానీ ఉండాలి. అండ్ ద ఫినిషింగ్, లుక్ ఎట్ ద ఫినిషింగ్, అబ్సల్యూట్లీ స్టన్నింగ్. సో నేను దీని కింద ఫ్లోర్ మ్యాట్స్ వేసాను కాటన్వి, అండ్ పైన 100% కాటన్ది కవర్ చేసిన ఫర్ ద లుక్ అండ్ ద ఫీల్, అండ్ డస్ట్ కూడా పడకుండా. సో మై టీవీ ఈజ్ సోనీ W800C 2015 మోడల్, మోర్ దాన్ 5 ఇయర్స్ ఓల్డ్, బట్ స్టిల్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్. ప్రెజెంట్లీ హోల్ సిస్టమ్ ఈజ్ రన్నింగ్ త్రూ ది HTIV 3. సో ఇంతకుముందు నన్ను చాలామంది క్వశ్చన్స్ అడిగారు, సార్ మీరు HTIV 300 నుంచి మీరు ఎట్లా అవుట్పుట్ ఇస్తున్నారు ఏంటిదనేది. సో దానికి ఇన్ డీటెయిల్గా ఇప్పుడు నేను మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే, సోనీ HTIV 300 నుంచి ఏదైతే సబ్ అవుట్ ఏదైతే ఉందో దాని వైర్ కట్ చేసి, ఎందుకంటే దీని నుంచి ఆల్రెడీ యాక్టివ్ నుంచి ఇది పాత సబ్వూఫర్, దీనికి వెళ్తుంది అన్నట్టు సిగ్నల్. నేనేం చేశానంటే ఈ యాక్టివ్ సిగ్నల్ని హై నుంచి లో కన్వర్ట్ చేయడానికి ఈ JBL కన్వర్టర్ యూజ్ చేస్తున్నాను. నేను చూడండి క్లియర్గా, ఈ JBL కన్వర్ట్ యూజ్ చేస్తున్నాను. సో దీని నుంచి ఇప్పుడు నేను ప్రజెంట్ యూజ్ చేస్తుంది అయితే ప్రియాంప్, కస్టమైజ్డ్ ప్రియాంప్ బై శ్రవణ్, SK ఆడియో సిస్టమ్స్ అని ఉంటుంది. సో వీ హ్యావ్ ఫ్రీక్వెన్సీ సెటప్ అండ్ సబ్ వాల్యూమ్. సో ఇది 800 వాట్స్ RMS వరకు సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఈచ్ ఛానల్ 400 వాట్స్ RMS, అండ్ దీనికి 400 వాట్స్ RMS, అండ్ దీనికి 400 వాట్స్ RMS. 400 వాట్స్ RMS అనేది ఎవడు కూడా రియల్ వరల్డ్లో ఎవడు యూజ్ చేయడు. బట్ పీక్ పవర్ మ్యాక్సిమం 300 వాట్స్ RMS దీనికి, 300 వాట్స్ RMS దీనికి.